హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు ఒక రుచికరమైన చాలా స్పెషల్ బొబ్బట్ని పరిచయం చేయబోతున్నాను. అది ఎక్కడుందంటే పిఠాపురంలో. ఈ పిఠాపురం బొబ్బట్లు చేయమని చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా మన వీడియోస్ కింద కామెంట్ పెడుతున్నారు. సో వారందరి కోసమే కాదు, నిజంగా పిఠాపురం అంటేనే అసలు బొబ్బట్లకి చాలా పెద్ద ఫేమస్. ఆ బొబ్బట్లు ఎక్కడంటే సుబ్బారావు గారు వేసే బొబ్బట్లు. ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని ఏళ్ళ నుంచి ఆయన రుచికరమైన బొబ్బట్లు అందిస్తున్నారు పిఠాపురంలో. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒకసారి ఆ బొబ్బట్లు మీరు కూడా రుచి చూసేస్తారు, మరి నాతో రండి. పిఠాపురంలో బొబ్బట్ల సుబ్బారావు గారి షాప్ ఇదే. ఇక్కడ బొబ్బట్లు చాలా అంటే చాలా ఫేమస్. బొబ్బట్లు చాలా అద్భుతంగా ఉంటాయంట. ఇక్కడ సైజు చూస్తుంటే మాత్రం చాలా హెవీగా నాకు అనిపిస్తుంది, ఎందుకంటే చాలా చోట్ల బొబ్బట్లు చూశాను నేను, కానీ చాలా చిన్న సైజే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్గానే, అసలు ఈ సైజు చూస్తుంటేనే అంటే బూరి సైజు అంత ఉంది, ఇది వేస్తుంటేనే అంత పెద్దగా ఉంది. ఇక్కడ ఈయనే సుబ్బారావు గారు. సుబ్బారావు గారు ప్రస్తుతం మాట్లాడే పరిస్థితిలో లేరు కాబట్టి వాళ్ళ అబ్బాయి గారు ప్రస్తుతం ఈ వ్యాపారాన్ని అంతా నిర్వహిస్తున్నారు. ఆయన అడిగి అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు ఇంత ఫేమస్ అయింది తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరు సార్? మీ పేరు ఏం పేరు? నా పేరు మచ్చికన్ గురుస్వామి. గురుస్వామి గారు. ఎంతకాలం క్రితం నాన్నగారు పెట్టారు సార్? ఒక 50 ఏళ్ళు. చాలా మంది చెప్పారు సార్ నాకు పిఠాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి మొత్తం మా దగ్గర వస్తారు. చిన్నప్పటి నుంచి ఫేమస్ అయిపోయింది వాళ్ళు. నాన్నగారు ఎక్కువగా దీని మీద అతనికి ఆయన చేసిన ఓపిక లేక ఇంక వ్యాపారం మొత్తం అంతా నేను చేస్తాను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది సార్ షాప్? ఎన్నింటికి తీస్తారు రోజు? రోజు 3 గంటల ఉంటుంది, 8 గంటల ఉంటుంది. చిన్నప్పుడు చదివితే మాత్రం పావల 10 రూపాయలు, 1 రూపాయి, 1.5, 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు, అలాగా 15 రూపాయలు. ఫస్ట్ ఎంత? ఫస్ట్ పావలది. పావల దగ్గర ఇప్పుడు 15 రూపాయలు. ఇప్పుడు 15 రూపాయలు. ఎలా ఉన్నాయి కస్టమర్లు? ఏమంటుంటారు? కష్టం చాలా బాగానే ఉంటారు. ఇంకా సోఫా అని చాలా బాగానే ఉంటారు. వచ్చే వాళ్ళు ఒక్కసారి వస్తారు, రెండోసారి కూడా వచ్చేస్తారు. మీరు ఈ పిఠాపురం 100 గ్రామాలు ఉన్నాయి, ఈ 100 గ్రామాల జనం మా దగ్గర వస్తారు. ఒక రోజు 10 రోజులు వ్యాపారం లేకపోయినా 11 రోజు జనం వచ్చేస్తారు. వైజాగ్, విజయవాడ, అన్నవరం, కత్తిపూడి మొత్తం అన్ని చోట్ల పడిగెళ్తారు. ఎంతకాలం నిల్వ ఉంటుంది సార్ ఈ బొబ్బట్టు? ఇది కరెంట్ రోజు 3 రోజులు కరెంట్ ఉంటుంది. ఎట్లా సార్ ప్రిపరేషన్ అంటే ఏమేమి వాడతారు బొబ్బట్లు తయారు చేయడానికి? నెయ్యి, యాలకాయ, సెనగపప్పు, మైదా, పందార. ప్రొసీజర్ ఏంటి సార్? అసలు నేను పాకం పట్టేసి రుబ్బాల. ఇక్కడ క్యాండిల్ వేస్తాడు, మేము రుబ్బుకుంటాం. రుబ్బేసి మైదా కలిపేస్తాం. మైదా కలిపేసుకుని బాగా మెదాయించి పొరోట టైప్లో మెదాయించాలి. బాగా మెదాయించిన తర్వాత పూర్ణం రుబ్బేసిన తర్వాత అది వంట కట్టి చాలా పెద్ద సైజ్ చేస్తాను. సైజ్ చేస్తున్నాను. ఇక్కడ క్వాలిటీ ఇలాగే చేస్తాం ఇక్కడ. అది చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. కానీ ఇలాగ ఎక్కడ లేదండి, కాకరట్లో కానీ ఎక్కడ ఏ చోట్ల ఎక్కడ లేదు. ఇంకా మా హాట్ ఒకటి ఉంది, ఇలా హాట్ అయ్యలేదు వేళ ఓన్ మినపట్టు వేస్తుందండి. దాంట్లో స్పెషల్గా ఉల్లి చట్నీ చేస్తాను. అవునండి. ఆ ఉల్లి చట్నీ చేస్తాను. ఉల్లి చట్నీ అనేది మేమే చేస్తా ఫేమస్. మా దగ్గర ఉంది, గబ్బ దగ్గర ఉంది ఉల్లిపాయ చట్నీ. బొబ్బట్లు అంటే సుబ్బారావు గారు అంటారు, సుబ్బారావు గారు అంటే బొబ్బట్లు అంటారు. ఎందుకు అంత ఫేమస్ అయ్యారు అసలు? ఆయన టేస్ట్ పెట్టండి. ఆయన టేస్ట్ అలా, ఆయన క్వాలిటీ అలా మీటింగ్ చేసాడండి. అది క్వాలిటీ మీటింగ్ చేయడం. ఈ చుట్టుపక్కల మొత్తం అంతా ఆయన బాగా పెద్ద పేరు నేనికి. ఇక్కడ మచ్చికంటే సుబ్బారావు అంటే పలకలు మీకు. బొబ్బట్లు సుబ్బారావు అంటే తెలుసు, ఇంటి పేరే మారిపోయింది. బొబ్బట్లు సుబ్బారావు అంటే కొలుతుంది, కానీ మచ్చికంటే సుబ్బారావు ఎవరికి తెలుదాను. వాళ్ళు బోర్డు కూడా పెట్టుకోలేదు ఎక్కడ పేరు. పేరు అక్కడ బోర్డు అక్కడ ఆయన క్వాలిటీ బట్టి జనం వచ్చేస్తుంది. నేను చాలా మంది బోర్డు పెడతాం, బోర్డు ఎట్లా, బోర్డు ఎట్లా. చాలా మంది క్వాలిటీ బట్టి ఎవరు వస్తాయి ఇంక మొన్నటి వచ్చేస్తారు. ఇక
బోర్డు కూడా అవసరం లేదు బోర్డు కూడా అవసరం లేదు మరి అది ఇక్కడ చుట్టుపక్కల బొబ్బట్ అంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో చాలా ఫేమస్ బొబ్బట్ తినడానికి స్పెషల్గా ఇక్కడికి రావడం జరుగుతుంటుంది బయట పెద్ద పెద్ద హోటల్లో కంటే ఇక్కడ ఈ బండి దగ్గర ఈ సుబ్బారావు దగ్గర బొబ్బట్ తినడం అంటే మాకు చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ కాస్ట్లో టేస్టీ ఫుడ్ ఎక్కడైనా ఉందంటే ఇదే మేము చెప్తాం పిడాపురంలో పిడాపురంలో ఇక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది బొబ్బట్ తినడానికి ఇక్కడికి వస్తారు ఈ బొబ్బట్లు సుబ్బారావు గారి హోటల్ అనేది పూర్వం నుంచి చాలా ఫేమస్ ఈయన బొబ్బట్లు కాకినాడ వైజాగ్ హైదరాబాద్ కూడా పట్టుకెళ్తారు చాలా చాలా బాగుంటాయి ఇక్కడ మినపట్టు కూడా చాలా చాలా ఫేమస్ చాలా చాలా క్వాలిటీ కానీ ప్రైస్ కానీ ఏదైనా కూడా చాలా చాలా బాగుంటాయి సుబ్బారావు ఆయన ఇప్పటి నుంచో వ్యాపారం చేస్తున్నారండి ఏమి సంపాదించలేదండి ఆయన ప్రజలకే పెట్టాడు పరమేశ్వరు పెట్టాడు సకలస్వామి పెట్టాడు ఆయన ధర్మాత్ముడండి అదే క్వాలిటీ మెయిన్ పిల్లలు కూడా ఆయన అలవాటు చేశాడండి బొబ్బట్లు ఇంకా పిడాపురం చెప్పక్కర్లేదండి చరిత్రలో మా పిడాపురం మిగిలిపోద్దండి ఒక మాటలో చెప్పానండి నేను బొబ్బట్ గురించి ఆ పిఠాపురం చరిత్రలో మిగిలిపోద్దండి అంతే అసలు ఈ బొబ్బట్లు పట్టుకుంటుంటేనే కిలో బరువు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి ఇవి బొబ్బట్లలో లేవు మినపట్లలో ఉన్నాయి అంటే ఓ తప్ప అంటారు కదా అట్లా ఉన్నాయన్నమాట చాలా చోట్ల బొబ్బట్లు తిన్నాను కానీ అవి చాలా ఎంత పలుచగా ఉంటాయంటే పేపర్లా ఉంటాయన్నమాట మీరు కూడా ఈ సైజు బొబ్బట్లు నాకు తెలిసి ఎవ్వరు చూసే ఉండరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే హైదరాబాద్లో కానీ కాకినాడలో కానీ లేదా రాజమండ్రిలో కానీ చాలా సిటీస్లో ఈవెన్ విజయవాడ దగ్గర కూడా నేను బొబ్బట్లు తిన్నాను అయితే ఈ సైజు బొబ్బట్టు మాత్రం ఇప్పటి వరకు స్టిల్ తినలేదంటే తినలేదు అసలు బొబ్బట్టు ఎంత లావుగా కూడా వేస్తారని నేను ఇప్పుడు దాకా ఈ బొబ్బట్టు సుబ్బారావు గారి బొబ్బట్లు చూసేదాకా నాకైతే తెలీదు అసలు మినపట్టు సైజులో ఒక ఊతప్పం ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఇది బొబ్బట్టు అంటే కూడా కొన్ని నమ్మసక్యంగా లేదు కానీ పూర్ణం చాలా పెద్ద సైజు అంటే ఒక బూరంత సైజు పూర్ణం తీసుకుంటున్నారు ఆ పూర్ణంలో కలిపి వేస్తున్నారు చాలా ఫేమస్ ఇక్కడ పిఠాపురంలో సుబ్బారావు గారి బొబ్బట్లు అంటే ఈస్ట్ గోదావరిలో అయితే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఇంకా ఇక్కడి నుంచి హైదరాబాద్ లాంటి సిటీలకి బెంగళూరు లాంటి సిటీలకి ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళ బంధువులు కూడా ఇక్కడి నుంచి బొబ్బట్లు పంపుతూ ఉంటారట సో మనం కూడా ఒకసారి ఈ సుబ్బారావు గారి బొబ్బట్లు టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చాలా సాఫ్ట్గా అయితే ఉంది పూర్ణం కూడా గట్టిగా మామూలుగా లేదు లోపల పూర్ణం దట్టించుకుంటారు పూర్ణం మనం ఎంత ఈ సైజు పూర్ణం మనం జనరల్గా బూరుల్లో ఉంటాయి కదా ఆ బూరులో పూర్ణం తినేవాళ్ళం బొబ్బట్లో ఇంతలా తగలదు క్రీమీ క్రీమీగా ఇంత పూర్ణం అయితే తగలదు కానీ సుబ్బారావు గారి బొబ్బట్లో మాత్రం ఇంత పూర్ణం పెట్టి బొబ్బట్లు చేస్తారు కాబట్టి ఇంత బాగా ఫేమస్ అయిందేమో బహుశా జనరల్గా ఒకటి తింటే కడుపు నిండిపోయేటట్టే ఉంది చాలా చోట్ల మనం బొబ్బట్లు ఆర్డర్ ఇచ్చినా ఒకటి సరిపోదు ఎందుకంటే అవి చాలా పలుచగా చిన్నగా ఉంటాయి కాబట్టి ఒకటి తింటే కడుపు అయితే నిండదు రెండు మూడు అట్లా తింటూ ఉంటాం కానీ ఇక్కడ ఒక్క బొబ్బట్టు తింటే మాత్రం కడుపు నిండిపోయేటట్టే కనిపిస్తుంది బాబా సూపర్ అసలు సుబ్బారావు గారి బొబ్బట్లు అదృష్టం బొబ్బట్టు బయటకు వచ్చేస్తుంటే పూర్ణం కుంభాలు కుంభాలుగా బయటకు వచ్చేస్తుంది ఇంత అలా పూర్ణం ఉంది ఈ బొబ్బట్లు పూర్ణమే సగం ఆక్యుపై చేసింది అదిరిపోయింది బొబ్బట్లు తూర్పుగోదావరి జిల్లాతో పాటు రకరకాల ప్రాంతాల్లో ఉండే ఈ ప్రాంతపు అంటే తూర్పుగోదావరి జిల్లా బంధువులు స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పిఠాపురం సుబ్బారావు గారి బొబ్బట్లు రుచి చూశారు రుచి చూస్తూనే ఉన్నారు కూడా ఇది పిఠాపురం సుబ్బారావు గారి బొబ్బట్లు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం
అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో అదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన మీరు మెచ్చిన మీ ప్రాంతాల్లో కానీ మీకు తెలిసిన బంధువులు స్నేహితుల ప్రాంతాల్లో కానీ ఏవైనా మంచి మంచి ఫుడ్ దొరికే ప్రాంతాలు ఉంటే కనుక వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మంచి ఫుడ్ అయితే చాలు, మంచి టేస్టీ ఉన్న ఫుడ్ అయితే చాలు, వాటికి పెద్ద పెద్ద హంగులు అరబాటాలు అవసరం లేదు. చూసారుగా ఈరోజు సుబ్బారావు గారి హోటల్ అయితే కనీసం బోర్డు కూడా లేదు, కానీ ఫేమస్ పేరు, ఊరి పేరు, ఆయన పేరు పిఠాపురం సుబ్బారావు. ఈ రెండే పీక్స్కి తీసుకెళ్ళిపోయినాయి ఆయన బిజినెస్ని. అట్లా మీ ఊర్లో కానీ మీ తెలిసిన ప్రాంతాల్లో కానీ ఇట్లాంటి ఫుడ్లు చాలా ఉంటాయి, వాటిని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేసి ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం అయితే చేద్దాం.